చెప్పండి, 4 సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను తన మేధా సంపదతో పరిపాలన దక్షతతో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ నిరాకరణలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని మోడీ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించమని మమ్మల్ని పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వశక్తితోటైనా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తుంది, మోడీ ప్రభుత్వం తెలుగు వారిని ఇంత విధిగా దగా చేస్తా ఉన్నారు, అమరావతి నిర్మాణం చేస్తా ఉన్నా కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ వారి యొక్క సహాయం నిరాకరిస్తున్నారు, వాళ్ళు సహాయం చేస్తారని 4 సంవత్సరాలు వేచి ఉండి కూడాను వాళ్ళు బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు లేనందున మనకి మన ప్రభుత్వం వాళ్ళని మోడీతోటి కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరుగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పల్లెకారు కుటుంబాలకి మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తా ఉంది నెలకి. అదేవిధంగా మనకి మత్స్యకారులకి 55 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్లు కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మత్స్య మిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్లో అదేవిధంగా మత్స్యకార ఆడపడుచులకి ఈ మత్స్యమిత్ర గ్రూపుల ద్వారా సహకారాలు అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ కింద ప్రత్యేకంగా మత్స్యకార ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కంకణదారులు అయ్యారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రన భీమా పథకం తీసుకొని రావడం ద్వారా వేటకెళ్లి చనిపోయిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా నీళ్లలో మునిగి కానీ పాము కట్టుకు కానీ అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగిన వ్యక్తులకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇంతకు ముందు ఎవరైనా వేటకెళ్లి సరిపోతే వాళ్ళకి ఎటువంటి లబ్ధి పొందేటువంటి పరిష్కారం లేదు. ఈ చంద్రన భీమా ద్వారా వాళ్ళకి అవకాశం కూడా మనం కలిగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ అచ్చంగా మత్స్యకార ఆడపిల్లల కోసం ఒక గురుకుల పాఠశాలని ప్రకాశం జిల్లాలో కొండేపల్లి వర్గంలో ఊళ్ళపాలెం గ్రామంలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూలే బాలికల గురుకుల పాఠశాల మత్స్యకార ఆడపిల్లలకు నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఈ స్కూల్ ని మనకి తాత్కాలిక వ్యవస్థ కోసం టంగుటూరులో ప్రారంభించాను. ఊళ్ళపాలెంలో ఈ నిర్మాణం చేసి మన పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. బీసీ సంక్షేమం పట్ల, మత్స్యకార సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిత ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఓట్లు కావచ్చు, వలలు కావచ్చు, సబ్సిడీ మీద అందిస్తుందని తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి ఆదరణ పథకం ద్వారా మళ్ళీ ఆదరణ 2 కింద పనిముట్లు అందజేస్తారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరుగా ముందుకెళ్తా ఉంది. ఈ పార్లమెంట్ సాక్షిగా చెప్పడం, తర్వాత ఆ సహకారం కావాలని మనం మిత్రపక్షంగా ఉండటం, 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ కూడాను
వాళ్ళు చేసిన ద్రోహాన్ని గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియజేయాలని బీజేపీ కుట్రలో భాగంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరి యొక్క బాధ జరిగింది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఈ రాష్ట్రానికి మన ఊరికి ఏం చేశారు? అంతకుముందు 10 ఏళ్లలో మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా 2 సంవత్సరాల కాలంలో మనం ఏం చేశాం? అంతకుముందు అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఏం చేశామో మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున నేను వచ్చిన తర్వాత మన గ్రామంలో 70 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చాం. అతి పురాతనమైనటువంటి ఈ ఓబీ రోడ్డుని ఈరోజు మనం నిలబడినటువంటి సిమెంట్ రోడ్డుని తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈ రోడ్డుని అక్కడ మళ్ళీ రైల్వే మీద ఉన్నటువంటి లైన్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి రిపేర్ కూడా నేనే చేపిస్తాననే విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాతనే చేయిస్తానన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్డు మొత్తానికి కూడాను 50 లక్షల రూపాయలతో రెన్యువల్ కూడా చేస్తున్నాం. ఆ రోజు పెద్ద అయిన తర్వాత 12 మందికి ఒక్కొక్కళ్ళకి 150,000 చొప్పున 112 ఎన్టీఆర్ ఇల్లు ఇచ్చామంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పేదల మీద ఉన్నటువంటి మొక్కువని ఇది మనం చూపించుకో గమనించుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 250 మందికి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పుడు 654 మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు లెక్కన 65 లక్షల రూపాయలు మన 6.5 లక్షల రూపాయలు ప్రతి నెల ఈ గ్రామంలో పెన్షన్లుగా మనం ఇస్తున్నాం అనేది ఒక్కసారి గమనించుకోవాలి. ఈరోజు తీసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కాపుల సంక్షేమం కోసం ఉంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకి లోన్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం విషయం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఉత్తరాఖండ పద్మనాభం కావచ్చు, వీళ్ళు కాపులకు ఎవరో ఏం చేసింది లేదు. చిరంజీవి కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా కాపులకు చేసింది ఏమీ లేదు. దయచేసి కాపు సోదరులారా, మీరెవరు కూడా వాళ్ళు చెప్పే కళ్ళపోలే మాటలు నమ్మబాకండి. కాపులకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా. బీసీలకి అన్యాయం జరగకుండా కాపులకి రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కాపు సోదరులు గమనించుకోవాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఈ గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు, మత్స్యకారులకి బోట్లు దెబ్బతింటే సబ్సిడీ మీద బోట్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సబ్సిడీ మీద వలలు, సబ్సిడీ మీద బోట్లు ఇచ్చింది కూడాను తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాం. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఒంగోలులో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర